ప్రదీప్ కుమార్ గారు దేవరకర కాన్స్టిట్యూన్సీ పీసీసీ జాయింట్ సెక్రటరీ నేను. సో కోఆర్డినేటర్గా ఇక్కడికి రావడం జరిగింది. మొన్న సంపత్ కుమార్తో పాటు అలంపూర్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఒక రెండు మండలాలు పర్యటన చేద్దామని చెప్పేసి ఇంతకు మునుపు ఇటిక్యాల మండలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక రెండు మూడు గ్రామాలు పర్యటించి పరిశీలన చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నాము. ఇక్కడ ఇప్పుడే వచ్చాము. ఈ ప్రోగ్రామ్ తర్వాత ఒకసారి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కొన్ని వస్తున్నాయి. ఎందుకంటే డిజిటల్ ఎన్రోల్మెంట్ అనేది ఇదే మొదటిసారి కాంగ్రెస్ పార్టీకి. సో కొత్త కొత్త ఉంది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినట్లే షార్ట్అవుట్ చేసి వాటిని క్లారిఫై చేసి కొంచెం మెంబర్షిప్ వేగవంతంగా చేసేదానికి, ఎక్కడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసుకునే దానికి, మా నాయకులందరితో సమన్వయం చేసుకునే దానికి నన్ను ఇక్కడికి పంపించారు. ఇక్కడ 34 బూతులు ఉన్నాయి. ఒక నాలుగేదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాను. 29 ఎన్రోలర్స్ను మనము అలాట్ చేసుకోవడం జరిగింది. వారి ద్వారా అంటే ఇప్పటి వరకు అలంపూర్ నియోజకవర్గంలో దాదాపు ఓవరాల్గా 6000 పైచిలకు మెంబర్షిప్ అయింది. రేపు 30వ తేదీకి ఒక బూతుకు 300 చొప్పున మొత్తము 234 బూతులు, అంటే దాదాపు 87,000 మెంబర్షిప్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మేము పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా ఆ టార్గెట్ను రీచ్ అవుతారని చెప్పేసి నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ రండి, 2 లక్షల ఉచిత బీమా పొందండి అని చెప్పేసి మీ ద్వారా మేము ప్రజల్ని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రూపాయలు ఉచిత బీమా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. మరి అదేవిధంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంకి వస్తుందనే విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభ్యులైనటువంటి ప్రతి కుటుంబ సభ్యుని కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదానికి కూడా ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధం చేస్తూ ఉంది. మనం దానికి కూడా అందుబాటులోకి రావాలని చెప్పేసి దృష్టిలో పెట్టుకోవాలా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదు. ప్రజల హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఒక ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ లాగా ఓన్లీ ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిచి పదవులు పొంది దాని తర్వాత విస్మరించడం చాలా అన్యాయం. అది టీఆర్ఎస్ పార్టీ పాలన ఎట్లా ఉందో మీకు తెలుసు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు ఇంతవరకు నిలబెట్టుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కావచ్చు, ఉద్యోగ కల్పనలో కావచ్చు, ఇంతవరకు ఒక డిఎస్సి లేదు, ఒక రిక్రూట్మెంట్ లేదు, ఏది కూడా లేదు. ఇంతవరకు ఒక జూనియర్ లెక్చరర్ నింపలేదు. వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చేస్తలేరు. కేవలం ఎన్నికలే పరమావధిగా, ఎన్నికల కోసమే పుట్టిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ కూడా ఒక డెవలప్మెంట్ అనేది లేదు. ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం లేదు, ఒక పశువుల ఆసుపత్రి నిర్మాణం లేదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం లేదు. కేవలం ఎమ్మెల్యేలు ఎంత స్థాయికి దిగజారంటే 20,000 సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఇంటికాడికి పోయి ఇచ్చి దాన్ని ఒక ప్రోగ్రామ్గా చేసుకుంటున్నాం. ఒక షాది ముబారక్ చెక్ వస్తే దాన్ని తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళకాడ ఇచ్చి ఏదో కార్యక్రమం చేసినాం మేము, గొప్పగా ఊర్లో కమ్యూనిటీలు కట్టాము, 10 లక్షల తోటి బీటీ రోడ్ ఇస్తాం అని అట్లా బిల్డప్ ఇచ్చుకుంటారు. ఒక్క రైతు బంధు తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు. షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటూ ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ, మరి డెవలప్మెంట్ గురించి కానీ, మరి సాగునీటి విషయంలో కానీ పూర్తిగా విఫలమయ్యారు. కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారనే విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తాను. థ్యాంక్ యూ.